129వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని 36వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ మరియు తెలుగుదేశం అభ్యర్థులు అందరూ కలిసి అంబేద్కర్ గారికి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా 36వ డివిజన్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నక్కా వీరభద్రరావు గారు మాట్లాడుతూ, ఎవరు అంటరాని వారు కారని, మనిషి మనిషిగా బ్రతకడానికి మార్గం చూపిన మహామనిషి అంబేద్కర్ గారని ఆయన పేర్కొన్నారు. నేడు సమైక్య పోరాటంలో రాజ్యాధికారం ఉందని, ఆ రాజ్యాధికారం సమస్యల పరిష్కారాన్ని మార్గాన్ని విడిచిపెట్టకూడదని అంబేద్కర్ గారి మార్గాన్ని అనుసరించారని ఆయన తెలిపారు. రాజాధికారంతోనే సమస్యల పరిష్కారం అన్న అంబేద్కర్ మార్గాన్ని విడిచిపెట్ట రాదు. కరోనా నేపథ్యంలో 25 కోట్ల మంది దళిత, గిరిజన మరియు పేదరికంలో వెంటబడుతుంటే మనం ఏం చేయాలి? భూమి పుత్రులు మనం, ఈ భూమి మనది, ఈ దేశం మనది, రాజాధికారం మనది అని పోరాడదామా, లేక దళిత కులులం అని పాడుకుంటూ ఆఖరి వేసినప్పుడు మాత్రమే వేటకు బయలుదేరదామా? ఆలోచించండి. సమైక్య పోరాట బాట పడదాం. మన రాజ్యాంగాన్ని, అందులోని మన హక్కులను కాపాడుకుందాం. అంతిమంగా రాజాధికారాన్ని సాధించుకుందాం. ఈరోజు ఆ మహాత్ముడికి, మనకి దిశ నిర్దించిన ఆ మహానుభావుడికి నివాళులర్పించుకుంటూ వారిని మనస్ఫూర్తిగా మా యొక్క 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఘన నివాళి అర్పించుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికి పేరు పేరున, అలానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అక్కలు చెల్లెళ్ళు, అలానే అన్నలు తమ్ములు, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ మహానుభావుని రచించిన రాజ్యాంగం బద్ధంగానే నడుచుకోవాలని ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా అప్పటికప్పుడే ఆర్డినెన్స్లు పాస్ చేసుకుంటాం, అప్పటికప్పుడే కమిషనర్లు తీసేయటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా పేపర్ చూసాం, ఇది మళ్ళీ అడావుడిగా ఈ యొక్క మహమ్మారి పోకుండానే ఏదో చేయాలి, చేద్దామనే ఈ యొక్క కక్ష సాధ్యం కూడా అయినా ధోరణి మానుకొని మనం మనకిచ్చిన, మనకు కల్పించిన రాజ్యాంగం బద్దులై ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాం. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మరియు తెలుగుదేశం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి మహోత్సవంలో ఆయన గురించి అనేక పెద్దలు అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. మరిటువంటి గొప్ప మనుగడ కలిగినటువంటి ఈ యొక్క ఆనవాయితీని పెద్దల గురించి మనం జరుపుకుంటాం అనేది మనకి గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కరి 129వ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఈ యొక్క 36వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ మరియు తెలుగుదేశం కార్యవర్గం సభ్యులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ సందర్భంగా మా డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ మరియు తెలుగుదేశం పార్టీతో తరఫున వారికి శిరస్సు ఉంచి ఘన నివాళి అర్పించుకుంటున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగే పని కాదు. అలాంటి మహానుభావుడు మన భారతదేశానికి ఒక నిర్దేశమైన రాజ్యాంగాన్ని నిర్మించి దానికి బద్దులై కట్టి ఉండాలని నిర్మించిన ఈ రాజ్యాంగం, దాన్ని తూట్లు పుడుస్తూ ఈనాటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టాసారంగా ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటున్నారు, ఇష్టాసారంగా చేస్తున్నారు. కానీ మన అందరం కూడా గారు ఏ విధంగా తలంచి రాజ్యాంగం నిర్మించారో దానికి బద్దులై ఆ యొక్క నిర్మాణంలో భాగంగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడికి బిఆర్ అంబేద్కర్కి ఘన నివాళి సమర్పించుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.